Hi everyone, Namaste. This is Dr. Jai Kishore and welcome to my channel. ఈ రోజు హెయిర్ ఫాల్ జుట్టు రాలటం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ముందు నాది స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే, హెయిర్ ఫాల్ మోస్ట్ కామన్గా ఈ మధ్యకాలంలో వచ్చే సమస్య. ఇది చిన్నపిల్లల నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు ఎవరికైనా రావచ్చు ఈ హెయిర్ ఫాల్ అనే సమస్య. ఇది ఏ రకంగా వస్తుంది, అసలు హెయిర్ ఫాల్ అవ్వకముందు హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం. ఇది ఫోర్ ఫేజెస్లో జరుగుతుంది. హెయిర్ గ్రోత్ అవ్వటం, ట్రాన్సిషన్ స్టేజ్, రెస్టింగ్ స్టేజ్, న్యూ హెయిర్ గ్రోత్ స్టేజ్ అన్నమాట. అంటే హెయిర్ పెరగటం, రెస్ట్లో ఉండటం, తర్వాత అది రాలి కొత్త హెయిర్ రావటం, ఇవి ఈ రకంగా ఒక సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా 50-70 ఫాలికల్స్, హెయిర్ ఫాలికల్స్ కానీ రాలిపోతే దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదండి, న్యూ హెయిర్ ఎలాగో గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 70 or 80 కన్నా అబోవ్ హెయిర్ ఫాలికల్స్ కానీ రాలితే అప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి, దాన్ని హెయిర్ ఫాల్ అనిగా పరిగణిస్తాం. ఈ హెయిర్ ఫాల్ ఎక్కువగా జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అంటే, విటమిన్ బి డెఫిషియన్సీ, అలాగే ఐరన్, అలాగే ప్రోటీన్ తక్కువ శాతం శరీరంలో కలిగి ఉండటం అన్నమాట. వీటితో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మేల్స్లో అయితే టెస్టోస్టెరోన్ హై లెవెల్లో ఉండటం లేదా తక్కువగా ఉండటం, ఫీమేల్స్లో వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరోన్ అనేవి కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వకపోవటం వల్ల ఈ హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. అలాగే మెడికేషన్స్ లైక్ థైరాయిడ్కి కానీ, డయాబెటీస్కి కానీ, హైపర్ టెన్షన్కి కానీ లాంగ్ స్టాండింగ్ మెడికేషన్స్, ఎక్కువ కాలం నుంచి మెడికేషన్ యూస్ చేస్తున్న వాళ్ళు, ఫీమేల్స్ కావచ్చు మేల్స్ కావచ్చు, వీళ్ళల్లో హెయిర్ ఫాల్ మనం గమనిస్తూ ఉంటాం. అలాగే డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ అండ్ ఎక్కువ ఫోలిక్ యాసిడ్స్ యూస్ చేయటం వల్ల హెయిర్ ఏపుగా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డెలివరీ అయిపోయిన తర్వాత అంటే పోస్ట్ నాటల్ కేర్లో 4-5 మంత్స్ వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల ఈ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. 4-5 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అలా రాకపోయిన ఎడల ఇదే హెయిర్ ఫాల్ కంటిన్యూ అయితే దాన్ని మనం ప్రాబ్లంగా పరిగణిస్తాం. అలాగే కీమోథెరపీ డ్రగ్స్ ఎక్కువగా అంటే క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఓరల్గా కానీ లేదా ఇంజెక్టబుల్గా కానీ కీమోథెరపీ డ్రగ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు వాళ్ళల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి హెయిర్ ఫాల్ వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, అలాగే హెడ్లో ఎక్కువగా స్వెట్టింగ్ ఎక్కువగా పట్టి ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళలో ఈ హెయిర్ ఫాల్ మనం గమనిస్తూ ఉంటాం. అలాగే జెనెటికల్గా అంటే పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఈ బాల్ హెడ్ ఉంటే అది ఈ జెనెటికల్ పరంగా కూడా హెయిర్ ఫాల్ జరుగుతాం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఫీవర్స్, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా ఫీవర్స్ డ్యూరింగ్ ద ఫీవర్ ఆర్ పోస్ట్ ఫీవర్ అంటే జ్వరంతో బాధపడుతున్నప్పుడు కానీ లేదా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కానీ ఈ హెయిర్ ఫాల్ గమనించవచ్చు. ఈ రకంగా హెయిర్ ఫాల్ జరుగుతున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి హోమియో మందులు తీసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొదటిది డెలివరీ అయిన తర్వాత పోస్ట్ నేటల్ స్టేజ్లో 4-5 మంత్స్ కామన్గా హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఈ 4-5 మంత్స్ దాటిన తర్వాత కూడా ఇంకా హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంది అంటే కార్బోవెజ్ 30 పొటెన్సీని రోజుకి ఒక మోతాదు పరగడుపున తీసుకోవాలి. ఇలా 6 మంత్స్ తీసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే జ్వరం, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూతో సఫర్ అయ్యి దాని నుంచి రికవర్ అయిన వాళ్ళు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే వాళ్ళకి టైఫాయిడ్ నమ్ 200 పొటెన్సీ వారానికి ఒక మోతాదు తీసుకోవాలి. అలాగే డాండ్రఫ్ వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు తూజా 200 పొటెన్సీ వారానికి ఒక మోతాదు తీసుకోవాలి. అలాగే స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు, స్ట్రెస్కి ఎక్కువగా గురై హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఫాస్ఫరస్ 200ని వారానికి ఒక మోతాదు తీసుకోవాలి. ఇప్పుడు చెప్పిన కారణాలే కాకుండా మరి ఏ ఇతర కారణాల వల్లైనా హెయిర్ ఫాల్ అవుతుంటే యాసిడ్ ఫాస్ 1mని 10 రోజులకు ఒక మోతాదు పరగడుపున తీసుకోవాలి. ఈ సిమ్టమ్ రిలేటెడ్ మెడిసిన్ తీసుకుంటూ నాట్రిమూర్ 12x ని పొద్దున్న 4 మాత్రలు, మధ్యాహ్నం 4 మాత్రలు, సాయంత్రం 4 మాత్రలు భోజనం తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా తీసుకుంటూ
ఎక్స్టర్నల్గా కొబ్బరి నూనె ఒక 10 ml కొబ్బరి నూనెలో జబరండి మదర్ టించర్ని ఒక 10 చుక్కలు వెస్బాడిన్ మదర్ టించర్ 10 చుక్కలు కొబ్బరి నూనెలో కలిపి ఒక ప్యాక్లా రెడీ చేసుకొని రాత్రి పడుకునే సమయంలో తలకి బాగా అప్లై చేసుకోవాలి. ఉదయాన్నే హెడ్ బాత్ చేసుకోవాలి. ఈ రకంగా వారానికి 3 సార్లు 6 మంత్స్ వరకు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను మీరు చూడవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.